దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభుక్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 17వ తేదీ. తల్లి తిరుసభతో మనందరం ఆనందిస్తూ ఆమోదిస్తూ పునీత అలెక్సిస్ ఫల్కొనియేరి గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఇటలీ దేశంలో 12-13 శతాబ్దాలలో రోము నగరములో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితితో పాటు కథోలిక మతం మీద పెరిగినటువంటి దాడిని త్రిప్పికొట్టుటకు భగవంతుని చేత 7 ప్రేరణ పొందినటువంటి పుణ్యాత్ములు ఎన్నిక చేయబడ్డారు. ఆ 7 సర్వైట్ అనేటటువంటి గురువుల సభను ప్రారంభించి మరియతల్లి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశ్వాసాన్ని ప్రపంచమంతటా ప్రకటించుటయే, తిరుసభను కాచి కాపాడుటయే తమ యొక్క జీవిత ధ్యేయముగా పెట్టుకొని ప్రభు కోసం జీవించినటువంటి ఈ గొప్ప మహనీయుల జీవిత చరిత్రను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజున విశ్వ శ్రీసభ సెర్వైట్ ఆర్డర్ నిత్య ధ్యాన మఠవాసుల సభ స్థాపకురాలైన 7 పవిత్రమూర్తుల పండుగను కొనియాడుతోంది. 13వ శతాబ్దంలో ఇటలీలో రాజకీయ సంక్షోభంతో పాటు మత విశ్వాసంలోనూ అల్లకల్లోలం చెలరేగినప్పుడు 1233వ సంవత్సరంలో మరియమాత మోక్షారోహణ పండుగ నాడు ఫ్లారెన్స్ నగరంలోని 7 మరియ భక్తులకు విడివిడిగా దేవమాత దర్శనమై నిత్య మౌన ధ్యాన తపోజీవనం చేపట్టాలని ఆదేశించింది. మరియతల్లి ఆదేశానుసారం ఈ యవనస్తులు ఒక బృందంగా చేరి కుటుంబంలో తమ బాధ్యతలన్నిటినీ చక్కబెట్టి తమ సర్వస్వాన్ని త్యజించి నగరానికి ఉత్తర దిశగా అనేక మైళ్ళ దూరంలో ఉన్న కొండ ప్రాంతం మోంటే సెనారియోకు తపో సాధనకై బయలుదేరారు. అక్కడ మరియతల్లి వారికి మళ్లీ దర్శనమై శిలువచంత తాను పడిన వ్యాకులానికి ఆవేదనకు గుర్తుగా నల్లని దుస్తులు ధరించాలని, వారందరూ కలిసి ఒక వైరాగుల మఠంగా ఏర్పడాలని కోరింది. ఆ విధంగా హిప్పోపుర పునీత అగుస్తీను గారి నియమాలను అనుసరిస్తూ వారు పునీత పీటర్ వెరోనా గారి మార్గదర్శకత్వంలో పునీత మరియ సేవకుల సన్యాసుల సభ ఆర్డర్ ఆఫ్ ప్రయర్ సర్వెంట్స్ ఆఫ్ సెయింట్ మేరీగా ఏర్పడ్డారు. వీరందరూ బ్రదర్లుగానే జీవిస్తూ మౌన ప్రార్థన తపోధ్యానంతో గడుపుతూ క్రీస్తు వేద పరిచర్య పనుల్లో పాల్గొనేవారు. వీరిలో 2 వివాహితులు, 2 వైధవ్యం పొందిన వారు కూడా ఉన్నారు. మిగిలిన వారందరూ పెళ్లి కాని యువకులే. 14వ శతాబ్దం ప్రారంభానికే వీరి సభలో 10,000 మంది సభ్యులుగా చేరారు. ప్రపంచమంతటా మన భారతదేశంలోనూ ఈ సభ విస్తరించి 100 సన్యాసాశ్రమాలు నెలకొన్నాయి.
వీరందరినీ 1888 13వ లియో పోపు గారు పునీతులుగా ప్రకటించారు. ఈ సభ విస్తరణకు పోపుగారు అనుమతికి కృషి చేసిన వ్యక్తి అలెక్సిస్ ఫాల్కోనియేరి వీరిలో ఒకరు. 1304 11వ బెనెడిక్ట్ పోపు గారి వీరి సభకు అనుమతినిచ్చారు. వీరు 17 ఫిబ్రవరి 1310 పరలోక ప్రాప్తి చెందారు. మిగతా వారు ఎప్పుడు చనిపోయింది తెలియదు కనుక ఫిబ్రవరి 17వ తేదీనే వీరి స్మారక దినంగా శ్రీసభ ప్రకటించింది. ఆ 7 పేర్లు బోన్ఫిగ్లియో బొనాయి ఒంతమట్టెనో మనెట్టో అంతెల్లెస్ అమెడియో అమెదేయి ఉగిసియోని ఉగుసోని సొస్తెనియో అలెస్సియో ఫాల్గునేరి. మరియ తల్లి ఆదేశం మేరకు ఈ 7 స్థాపించబడిన సన్యాసుల సభ అభివృద్ధికి పోపుగారు అనుమతి పొందేందుకు ఇతర ప్రాంతాలకు సభ విస్తరించటానికి పునీత అలెస్సియో ఫాల్గునేరి విశేష కృషి సల్పారు. వీరు బెర్నార్డ్ ఫాల్గునేరి అనే యువరాజు కుమారుడు. ఫ్లారెన్స్ నగరంలో వర్తక వాణిజ్య యువరాజుగా పేరు ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. రాజ్యపాలనలోని ముఖ్య నేతల్లో ఒకరిగా ఉండేవారు. అలెక్సిస్ చాలా వినయ విధేయతలతో పెరిగాడు. పలు విద్యల్లో మంచి ప్రావీణ్యం సంపాదించి చిరుప్రాయంలోనే ఉన్నత పదవిలో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. మరియమాత పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవాడు. లౌదేసి అనే మరియ భక్తి సంఘంలో సభ్యునిగా చేరాడు. అక్కడే తాను తన భావి సభ సభ్యులతో పరిచయం పెంచుకున్నాడు. 1233 ఆగస్టు 15వ తేదీ మరియ మోక్షారోహణ పండుగ నాడు మరియ తల్లి అలెక్సిస్కు దర్శనమిచ్చి తన పేరిట ఒక తపోవరుల సభను ప్రారంభించమని ఆదేశించింది. అలెక్సిస్ గురువయ్యేందుకు తాను అనర్హుడని, తనను తాను తగ్గించుకొని తన జీవితాంతం బ్రతరుగానే ఉండిపోయాడు. వీరి భక్తి జీవన ఆదర్శం చూచి అనతి కాలంలోనే 10,000 సభ్యులు వీరి మఠములో చేరారు. 1717 డిసెంబర్ 1న వీరిని 11వ క్లెమెంట్ పోపు గారు ధన్యులని, వీరితో పాటు మిగిలిన 6 జూలై 3 1725 ధన్యులుగా ప్రకటించారు. వీరందరినీ 15 జనవరి 1888 13వ లియో పోపు గారు పునీతులుగా ప్రకటించారు. ఈ గొప్ప మహనీయులను మన కోసం ప్రార్థించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, ఈరోజు కథోలిక తిరుసభలో మేము కొనియాడుటకు వారి యొక్క పుణ్య జీవితాన్ని ఆదర్శముగా అనుసరించుటకు పునీత అలెక్సిస్ ఫాల్గునేరి యొక్క జీవితాన్ని మాకు సుమాత్రకుగా ప్రసాదించినందుకు కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాము. శ్రీసభ తల్లిగా కష్టకాలములో ఉన్నప్పుడు ఆ శ్రీసభను కాచి కాపాడుతూ మరియ తల్లి మీద ఉన్నటువంటి భక్తిని ఏ విధముగా ఈ పునీతులు అభివృద్ధి చేసి ప్రచారం చేశారో, తిరుసభ మీద మాకున్నటువంటి ప్రేమను భక్తిని వినయ విధేయతలను కూడా అధికము చేయండి. తద్వారా ముఖ్యముగా మరియ తల్లి యొక్క ప్రేమను ప్రచురం చేసినటువంటి ఈ పునీతిని అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ కడవరకు మరియ తల్లిని శ్రీసభ తల్లిని మేము ఆదరిస్తూ వారి యొక్క విశ్వాసములు మమ్మలను దృఢపరచమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.